జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, మళ్ళీ ఇంకొక డిఐవై అన్నమాట. దివాళీ వచ్చేస్తోంది కదా, ఇల్లు సర్దుకోవాలి, ఇల్లు అందంగా పెట్టుకోవాలి అని అందరూ అనుకుంటాము. దీపావళికే కొంచెం ఎక్కువ ఈ లైట్స్ అవి పెట్టుకోవడం వలన ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. బాగా సర్దుకోవాలి, బాగా లైట్స్ అరేంజ్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ లైట్స్ ఏంటి, నూనె దీపాలు ఏంటి, క్యాండిల్స్ ఏంటి, ఇలా ఎల్ఈడి ల్యాంప్స్ ఏంటి, మన ఇష్టం ఎన్ని ఉన్నా సరిపోవు. నేను కూడా మళ్ళీ ఇవాళ వెళ్ళి కొన్ని ఎల్ఈడీస్ కలర్ దీపాలు వెలుగుతాయి కదా ఎల్ఈడీస్లో, అవి చేంజ్ అవుతూ ఉంటుంది కలర్, అవి తెచ్చుకున్నాను. అప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట, ఇలా చేసి బయట వాల్ డెకోర్ చేస్తే బాగుంటుందని. ఇప్పుడు నేను వాడుతున్నవి యూస్ చేసేసిన సెలఫిన్ టేప్ రోల్స్ అండి. అవి ఆ రోల్స్ తోటి ఇలా చేయొచ్చు అని ఐడియా వచ్చింది. బట్ నా దగ్గర అయితే అన్ని యూస్ చేసిన సెలఫిన్ టేప్ రోల్స్ లేవు. మా ఉజ్వల్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అతనికి సెలఫిన్ టేప్స్ది తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అతని బిజినెస్ అది. సో నిన్న ఉజ్వల్ అక్కడికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. సో నాకు ఐడియా వచ్చి ఇవి ఒక అర డజన్ తెప్పించుకున్నా అనమాట అక్కడి నుంచి. యాక్చువల్లీ మొన్న చాలా ఖర్చు అయ్యాయండి, వరలక్ష్మి వ్రతానికి చాలా వాడాం కదా, అప్పుడు ఐడియా రాలేదు, అవన్నీ పారేసాం. తర్వాత ఐడియా వచ్చేటప్పటికి ఖాళీవి లేవు, సరే ఇంకా అక్కడి నుంచి తెచ్చామన్నమాట. ఖాళీ ఉంటే కూడా ఉంచుతూ ఉండండి, ఏది కూడా తొందరగా పారేయద్దు. ప్రతి దాంతో మనం ఏదో ఒకటి కాదేది డిఐవైకి అనర్హం అని, ఎప్పుడు ఏ మినిట్లో ఏం ఐడియా వస్తుందో మనకు తెలియదు. సో అలా పెయింట్ చేశాను, వాటర్ కలర్స్ యూస్ చేశాను, మీకు చూసుంటారు, అక్రిలిక్ కలర్స్ కాదు. యూస్ చేసి ఇలాగా సిల్వర్ ఫాయిల్ పీసెస్ ఉన్నాయి కదా, మొన్న ఒకసారి గ్లాస్ బాటిల్ మీద చేసి చూపించాను మీకు డెకరేషను, దాంతో అంటించాను, చెప్పాను కదా ఇది పేస్ట్ చేయడం చాలా ఈజీ. అవి సెల్ఫ్ అడ్హెసివ్ ఉంటుంది, సో అది ఇలా పెట్టగానే ఫిక్స్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఫెవికాల్ కానీ ఫెవిబాండ్ కానీ ఏమీ వాడక్కర్లేదు. అది అలా ఫిక్స్ చేసిన తర్వాత పైన కొంచెం మళ్ళీ డెకరేషన్కి కాస్త బాగుండాలి కదా కలర్ఫుల్గా కనబడడానికి, నేను కావాలని ఈ కలర్ లేసి నా దగ్గర ఉందండి. సో అందుకని నేను డబ్బాకి నేను నేవీ బ్లూ ప్రిఫర్ చేశాను. నేవీ బ్లూ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఒకే బ్లూలో రెండు డిఫరెంట్ షేడ్స్ అలా ట్రై చేద్దామని అనిపించింది. అవుట్కమ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కూడా తప్పకుండా నాకు చెప్పండి. ఎందుకంటే ఈ ఏదో ఒకటి ఆల్టర్నేట్ కలర్ ఇప్పుడు చేస్తూనే ఉంటాం కదా, రెడ్కి ఎల్లో అని, బ్లాక్కి గోల్డ్ అని, అలా ఏవో చేస్తూనే ఉంటాం. ఇది బ్లూ షేడ్లోనే డిఫరెంట్ షేడ్స్ వాడాలి అని అనిపించింది నాకు, అందుకని నేను ఇలా యూజ్ చేశాను. మీకేమనిపించింది నాకు తప్పకుండా తెలియజేయండి, ఫీడ్బ్యాక్ మీరు ఇస్తే నేను సంతోషిస్తాను. ఒక్కటే ఇప్పుడు నేను కొనుక్కోవాల్సింది ఏంటి అంటే, చెప్పాను కదా ఎల్ఈడివి మల్టీ కలర్డ్వి తెచ్చుకున్నాను అని, అవి కొంచెం పెద్దవి ఉన్నాయండి, ఆల్మోస్ట్ 1.5 ఇంచెస్ టు 2 ఇంచెస్ హైట్ ఉన్నాయి. అంత హైట్ ఉన్నవి మనకి ఈ ప్రాజెక్ట్లో పనిచేయవు. అంత హైట్ ఉన్నవి లోపల పెడితే ఏమవుతుందంటే, మనం వెనకాల చేసిన డెకరేషన్ ముసుగుపోతుంది అనమాట, కనబడదు. సో 1/2 ఇంచ్ విడ్త్ కూడా మనకు అవి దొరుకుతాయి, అవి చూసి తెచ్చుకోవాలి ఇందులో పెట్టుకోవడానికి. ఇప్పుడు అదే నేను నోట్ ప్యాడ్ మీద నోట్ చేసి పెట్టుకున్నాం అనమాట, కొన్నైనా ఆ 1/2 ఇంచ్ అవి తెప్పించుకుందామని. మరి ఇప్పుడు అమెజాన్లో పెడితే దొరుకుతాయో వస్తాయో రావో తెలీదు, అది కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే లోకల్ షాప్స్లో ఉంటే కూడా తెచ్చుకోవచ్చు. దివాళీకి స్పెషల్గా షాప్స్ ఓపెన్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఈ వెరైటీ అన్నీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. యాక్చువల్లీ ఇదిగో చూసారు కదా, లైట్ పెడితే ఇలా వెలుగుతోంది, అంత బాగానే ఉంది, కానీ వెనకాల చేసిన డెకరేషన్ ఎక్కువ కనపట్టలేదు. ఇందులో 1/2 సైజ్ అయితే మనకు వెనకాల డెకరేషన్ కూడా కనబడుతుంది. ఇప్పుడు ఈ డబ్బా నేనైతే చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను మీకు, గోడ మీద ఫిక్స్ చేసేటప్పుడు డబుల్ సైడెడ్ టేప్ తోటి పెట్టేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఒక 3 చేశానండి, గ్రీన్ బ్లూ అండ్ ఆరెంజ్. ఇంకా కొన్ని చేయాలి అని అయితే అనుకుంటున్నాను. అన్నీ చేయడం మీకు చూపిస్తే మీరు బోర్ అవుతారు కదా, జస్ట్ ఒకటి మీకు మచ్చుకి చూపించాను. సో ఇన్ని చేశాను అనమాట. ఇంకా కొన్ని గిఫ్టింగ్ పర్పస్కి కూడా చేసుకోవచ్చు కదా అని ఐడియా అయితే వచ్చింది.
ఏమాత్రం వీలు కుదిరితే ఇంకా కొన్ని చేయాలని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు నా వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.